స్వాతి అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నా కమలం వాసు కమెంట్ చేయండి. ఇవాళ వచ్చేసి నేను ఒక సింపుల్ లంచ్ మెనూతో మీ ముందుకు వచ్చానండి. చాలా చాలా బాగుంటుంది. లంచ్కి వచ్చేసి నేను వంకాయ కర్రీతో కొన్ని సైడ్ డిష్ చేశానండి. హాయ్ అండి, ఇవాళ నేను ఒక సింపుల్ లంచ్ మెనూ నేను మీతో షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ లంచ్కి వచ్చేసి నేను ఇవాళ వంకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. ముందు మనము వంకాయ మసాలా కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అని నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి చెనిక్కాయల పప్పులు వేసుకున్నానండి. తర్వాత ఒక 4 to 5 జీడిపప్పు కూడా వేసుకున్నానండి. జీడిపప్పు ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వీటినంతా మీరు డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత మీరు పక్కకు తీసేయాలి. తర్వాత అదే ప్యాన్లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకున్నానండి. ఈ ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి నేను స్పైసెస్ ఉంటాయి కదండి, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, అవి వేసుకున్నానమాట. వాటిని కూడా వీటిలో వేసేసి నేను బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదంతా డ్రై రోస్ట్ చేస్తున్నానండి, నేను ఆయిల్ వేయట్లేదు. ఇవాళ లంచ్కి వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అండి. తర్వాత మట్టికాయల ఫ్రై చేస్తున్నాను. తర్వాత పచ్చి టమోటాల పచ్చడి కూడా చేస్తున్నానండి, చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ధనియాలు స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసేసి అదే ప్యాన్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి తెల్ల నూగులు అండి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర నల్ల నూగులు ఉంటే అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఏదైనా సరే వేసుకోవచ్చు అండి. అవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత అవి కూడా పక్కకు తీసేయాలండి. తర్వాత నేను అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మెయిన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈ ఆయిల్లో వచ్చేసి వంకాయలు కుత్తి వంకాయలాగా కట్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. వంకాయలు మీరు ఎప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడు ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసుకుంటే కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనము మసాలా కోసం అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అది ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా అండి, మనము డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అదంతా మనం మిక్సీలో వేసుకుంటున్నామండి. తర్వాత కొంచెం అల్లము, వెల్లుల్లి 2 కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు అదంతా మనము మిక్సీ పట్టాలి. తగినంత వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టాలండి. పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట, చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లో వేకున్న తర్వాత కూడా మీరు మనం తాలింపు పెడతాం కదా కర్రీలకి, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వంకాయలు బాగా ఫ్రై అయినాయండి. ఇవి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% ఫ్రై అవుతే చాలు ఈ ఆయిల్లో. చూడండి ఈ ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఆ ప్యాన్లో ఆయిల్ తక్కువ ఉంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం మిగతా కర్రీ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఆయిల్ ఎక్కువగానే ఉందండి, నాకు చాలు. ఇప్పుడు అదే ఆయిల్ వచ్చేసి నేను 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను, ఇంకొక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. వీటిని అన్నింటినీ బాగా, ఈ రెండింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో ఒక 2 ఆనియన్స్ అన్నీ నేను కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అవుతాయి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఆ కర్రీ చాలా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆనియన్స్ 1-2 నిమిషాలు కుక్ అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, మసాలా పేస్ట్ ఉంది కదా, అది దాన్ని దీంట్లోకి వేసుకుంటున్నానండి. ఈ మసాలా ఆయిల్లో చాలా బాగా కుక్ అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అవ్వాలండి. హై ఫ్లేమ్లో కనుక పెడితే మసాలా కుక్ కాదు, పచ్చివాసన వస్తుంది కర్రీ అంతా. మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి, ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట. చూస్తున్నారా, ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది కదా, అంతవరకు మీరు కుక్ చేసుకోవాలి దీన్ని.
తర్వాత ఇప్పుడు మనము దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నానండి. తర్వాత 2 స్పూన్లు వచ్చేసి కారం కూడా వేసుకున్నాను. కారం మీ ఇష్టం అండి, ఎక్కువగా కారంగా ఉండాలంటే కారం ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎంత కుక్ అవుతే మసాలా ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. తర్వాత మీరు అదే జార్లో ఎంతైతే వాటర్ కావాలో, కర్రీ థిక్నెస్ ఎంత కావాలో దానికి తగినట్టు మీరు వాటర్ వేసుకోండి. వేసుకొని కుక్ చేసుకోవాలి, మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఈ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఆంధ్ర వైపు వచ్చేసి వంకాయలో స్టఫ్ చేసి, మసాలా స్టఫ్ చేసి కూడా చేసుకుంటారు. అది కూడా బాగుంటుందండి. ఇది కూడా ఇంకా బాగుంటుంది. తర్వాత ఉప్పు చూసుకోండి. ఉప్పు తక్కువ అయితే కొంచెం ఉప్పు వేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ని. ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుందండి. మనం వంకాయలో స్టఫ్ చేసి చేసేదానికంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం చూడండి. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, అంటే మసాలా బాగా కుక్ అయినట్టు అనమాట. దీంట్లో వచ్చేసి ఒక హాఫ్ కప్ వచ్చేసి నేను పెరుగు వేసుకుంటున్నానండి. ఈ పెరుగు వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. మనం రెస్టారెంట్స్లో అట్లా తింటాం కదా, ఆ టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బిగినర్స్ కనుక అవుతే మీరు పెరుగు వేయాలి అనుకుంటే అప్పుడు స్టవ్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి 1 నిమిషం ఆఫ్ చేసి ఈ పెరుగు వేసి మిక్స్ చేసి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. ఎందుకంటే పెరుగు పగులుతుందన్నమాట, ఎక్కువగా వేడిగా ఉంటే పెరుగు పగులుతుందండి. అది అంతగా బాగుండదు అనమాట చూడడానికి. టేస్ట్ బాగానే ఉంటుంది కానీ చూడడానికి అంతగా బాగుండదు. మీరు పూర్తిగా ఆఫ్ చేసైనా వేయండి, లేకుంటే పూర్తిగా సిమ్లో పెట్టైనా కర్డ్ వేయండి, బాగుంటుంది. ఈ కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇంకా వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి, కుక్ చేసుకోండి, బాగుంటుంది. మీరు ఈ స్టేజ్లోనే కాంటి సాల్ట్ కూడా చెక్ చేసుకొని టేస్ట్ మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. తర్వాత మూత పెట్టి బాగా కుక్ చేసుకోండి. మసాలా ఎంత కుక్ అవుతే అంత బాగుంటుందండి ఈ కర్రీ. ఈ మసాలా కుక్ అయిన తర్వాత మనము ఇందాక ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి ఒక 50% కుక్ అయినాయండి. ఇప్పుడు మళ్ళీ ఈ మసాలాలో వేసుకొని రిమైనింగ్ 50% కుక్ చేసుకోవడమే అండి, బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ మసాలా బాగా కుక్ అయింది కదా. దీంట్లో వచ్చేసి ఈ వంకాయలు అండి, ఇందాక నేను చెప్పాను కదా కుక్ ఇది ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయలు, ఆ వంకాయల్ని ఈ మసాలాలో వేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చూడండి వంకాయ కర్రీ ఎంత బాగుందో, చాలా చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి, అందరూ ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతే అండి వంకాయ కర్రీ. ఇప్పుడు వచ్చేసి మనము మట్టికాయ తాలింపు చేసుకుందాము. వంకాయ కర్రీ మట్టికాయ తాలింపు సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను మట్టికాయ తాలింపు కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను. ముందు మట్టికాయలు ఉడకపెట్టుకోవాలన్నమాట మట్టికాయ తాలింపుకి. అందుకని మట్టికాయలు చూడండి నేను ఇట్లా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ పాన్ పైన నేను పాన్లో నేను మట్టికాయలన్నీ వేసుకుంటున్నానండి. వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా ఉడకపెట్టుకోవాలి. నీళ్లు ఎగిరిపోయేంత వరకు దీన్ని ఉడకపెట్టుకోవాలండి.
చూడండి ఒక 10 నిమిషాలు పడుతుందన్నమాట ఉడకబెట్టుకోవడానికి. ఇప్పుడు చూడండి అవన్నీ ఉడికిపోయినాయి, నీళ్ళని ఆవిరైపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి మనము తాలింపు చేసుకుందాము ఆ కాయల్ని. దానికోసం నేను అదే ప్యాన్ తీసుకున్నాను, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అండి, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి రెండు కలిపి తీసుకున్నానండి. ఏవంటే శనగపప్పు ఉద్దిపప్పు రెండు హాఫ్ హాఫ్ స్పూను వేసుకున్నానన్నమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక ఆనియన్ తీసుకున్నానండి, ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ ఆనియన్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది ఫ్రై తొందరగా అవుతాయి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మట్టికాయలు ఇందాక ఉడికిపెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ మట్టికాయలన్నీ వీటిలో వేసుకోవాలండి. ఇంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఏదైనా తేమ ఉంటే మట్టికాయలు ఈ విధంగా కనుక మీరు ఫ్రై చేసుకుంటే అది పోతుందన్నమాట. తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు మట్టికాయలు బాగా ఉడికిపోయినాయి. దీంట్లో వచ్చేసి నేను చెన్నికాయలు పొడి వేసుకుంటున్నానండి. ఈ చెన్నికాయలు పొడి ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశానండి, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఈ మట్టికాయల్లో ఫ్రైలో చెన్నికాయలు పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ చెన్నికాయల పొడి ఏదైనా కాయల్లో ఫ్రైకి వేసుకుంటారు చాలా బాగుంటుంది. ఇట్లా మీకు ఎంత పొడి కావాలో ఆ కాయలకు తగినట్టు ఎంత పొడి కావాలో అంత వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, మట్టికాయలు ఫ్రై కూడా అయిపోయిందనమాట. ఇంకా మీ స్టవ్ ఆఫ్ చేయొచ్చు. మిక్స్ చేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కూడా ఆఫ్ చేయొచ్చండి. అంతే, ఇప్పుడుతో వచ్చేసి మనకు బ్రింజాల కర్రీ అయిపోయింది, మట్టికాయలు కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనము బ్రౌన్ రైస్ అండి. చూడండి నేను ఒక గ్లాస్ బ్రౌన్ రైస్కి 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఒక 1/2 గంట సేపు నానబెట్టుకొని ఒక 5 విజిల్స్ పెడితే చాలండి, అయిపోతుంది కుక్కర్లో. తర్వాత ఇప్పుడు మనం టమాటో పచ్చడి చేసుకుందాము. టమాటో పచ్చడి వచ్చేసి ఇందాక నేను చూపించాను కదండి, టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తీసుకున్నాను, తర్వాత కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను. ఇందాక నేను చూపించాను కదండి టమోటాలు పచ్చడి టమోటాలు తీసుకున్నాను కదా, పచ్చిమిరపకాయలు. ఇవి వచ్చేసి నా బాల్కనీలో నేను పెంచుకున్న కాయలండి. ఇవి చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. అది ఇంట్లో కాసిన కాయలు కదా, చాలా చాలా టేస్ట్గా ఉండిందండి. ఈ పచ్చడి కోసము ఫస్ట్ వచ్చేసి టమాటాలు మనం కుక్ చేసుకోవాలి. దానికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నానండి. ఈ టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానమాట. తర్వాత ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్లో టమాటాలు తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని వాటిని ఉడికిపెట్టుకోవాలండి. ఈ టమాటో పచ్చడి చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నేను సింపుల్గా చేశాను, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కొత్త టమాటో పచ్చడి, ఈ టమాటో పచ్చడి వేసుకొని కూడా తింటారు అన్నము, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు కుక్ అయిన తర్వాత దీంట్లో నేను పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం చింతపండు అండి తీసుకున్నానండి. వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 to 5 తెల్లగడ్డలు కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆఫ్ చేసేసి, ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లార్చేయాలండి. చల్లార్చిన తర్వాత అదంతా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని తర్వాత నార్మల్ తాలింపు అండి. మిక్సీ అయిన తర్వాత నీళ్ళు వేయకుండా మిక్సీ పెట్టాలి. అది మిక్సీ పెట్టిన తర్వాత దాంట్లోకి నార్మల్ తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మిక్సీ అయిపోయిందనమాట పట్టాను. దీంట్లో వచ్చేసి తాలింపు అండి, మామూలు తాలింపే వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని చేసుకుంటారు కదా అలాగనమాట. అంతే అండి. చూడండి ఇవాళ మన లంచ్ మెను రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మట్టికాయ తాలింపు అండి. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇది వంకాయ మసాలా కర్రీ అండి. చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తే కర్రీ బాగా అయినట్లండి. చూడండి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.
ఇప్పుడు వచ్చేసి బ్రౌన్ రైస్ అండి. ఇది చూడండి బ్రౌన్ రైస్ కూడా బాగా బాగా అయింది. తర్వాత ఇది వైట్ రైస్ అండి. మా బాబు వచ్చేసి మా బాబు కోసం వైట్ రైస్, తర్వాత మా కోసం వచ్చేసి బ్రౌన్ రైస్ అండి. తర్వాత ఇది టమాటో పచ్చడి అండి. టమాటో పచ్చడి చూడండి, దీంట్లో తాలింపు కూడా వేసాను. ఆవాలు జీలకర్ర వేసి కరేపాకు వేసుకుని తాలింపు వేసుకున్నాను. ఆ తాలింపు దీంట్లో గుమ్మడి ఇచ్చానమాట. అంతే అండి, అంతే. ఇవాళ మనం లంచ్ మెనూ రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా చేసుకున్నాం కదా. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది అండి ఇవాళ మా లంచ్ మెనూ. అంతే అండి, నా ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.